యాక్షన్ జరిగినా అది మా మీద జరిగినట్టే మేము భావిస్తాము. దానికి ప్రతి దాడి మేము కంపల్సరీ ఫారెస్ట్ అధికారుల మీద చేస్తామని మేము ఈ సభాముఖంగా మా గిరిజన కౌటాల మండల తరఫున నేను చెప్తున్నా. వారు కావాల్సుకొని కృష్ణని కేసు పెట్టి ఇరికిస్తే మా గ్రామం లోపల మా పొడు వ్యవసాయం మీద మీరు ఎవరు వచ్చినా కానీ మిమ్మల్ని తరిమి కొడతాం, ఇది మాత్రం పక్క మేము చెప్తున్నాం. అందుకే మీరు ఆ కేసును విరమించుకొని కృష్ణనని బేషరతుగా విడుదల చేస్తేనే మీకు మాకేమైనా సంబంధం ఉంటాయి, లేకుంటే మీది మేలు చేసుకోవాలి, మాది మేము చేసుకుంటాం. మేము పోడు వ్యవసాయం జంగల్తోని ముడిపడి ఉన్న గిరిజన కుటుంబాలు మాయి ఎడిపోతాయి. మమ్మల్ని గిరిజన వెళ్ళగొట్టాలని చూస్తే మా పాపం తలిగి మా ఉసూరు తలిగి మీరు నాశనం అవుతారు. ఎందుకంటే ఇవాళ మా బోలేని కొంతమంది మీరు తీసుకొని మా ఆఫీసర్ను ముందు పెట్టి మీరు వెనుక ఉండి తమాషా చూస్తారా? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు అడవిని నాశనం చేస్తానికి ఏం గొడ్డలు కావాలి, నరకటానికి గొడ్డలు కావాలి. గొడ్డల్ని అడవిని కట్టే కామ ఆశలు తీసుకున్నట్టు ఇవాళ మా వాళ్ళని మా కులస్తులను ఎస్టీలు ముంగడ పెట్టి మీరు వెనుక ఉండి తమాషా చూస్తారు, అది కరెక్ట్ కాదు. డిఎఫ్ గారికి నేను చెప్తున్నా, మీరు బేషరతుగా ఈ కేసుని వాపసు తీసుకోవాలి. లేని ఎడల మేమందరూ తిరుగుదాడి చేయక తప్పది మరో పోరాటం, కుమ్రంబి మరో పోరాటం ఇక్కడ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి స్టార్ట్ అవుతుందని నేను మీకు హెచ్చరిస్తున్నాను.